వాళ్ళని అడిగి కనుక్కుందాం ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది, ప్రోగ్రామ్ మీద వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఒకసారి వాళ్ళందరి అడిగి కనుక్కుందాం. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? చాలా బాగా నడుస్తుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది అనుకుని చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ కృష్ణవేణి, కృష్ణవేణి ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మీస్వామి గుడి సైడ్. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? బాగానే జరుగుతుందా? సంతోషమా? ఇంకా ఏమన్నా సౌకర్యాలు అన్ని బాగున్నాయా? ఓకే, అంత భక్తులందరికీ ఏమన్నా సౌకర్యాలు తక్కువ అనిపిస్తున్నాయా? దేవుని ఏమని కోరుకుంటున్నారు? ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది? బాగుంది, చాలా బాగుందా? ఇంకా ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఓకే, అతిథుల రిసీవింగ్ ఎంత బాగుందా? అంత బాగుంది. ఇంకా ఏమైనా మాడిఫికేషన్ చేస్తే బాగుంటుందా? ఇంకేమైనా చేంజ్ చేస్తే ఏమన్నా వచ్చే సంవత్సరం కానీ తర్వాత కానీ? ఏం లేదు, అంతా బాగానే ఉంది. అమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయలేము. ఇక అంటే అనుకోకుండా ప్రోగ్రామ్ అనౌన్స్ అయింది కాబట్టి ఇక్కడ అన్ని మీకు పూజ గురించి ఎలా తెలిసిందమ్మా? యాడ్ కానీ ఏమైనా చూసారా? నేను యాడ్ చూడలేదు. అమ్మా చెప్పమ్మా, చెప్పేదా, గట్టిగా చెప్పు. చెప్తానా? కాదు. మీరమ్మా ఏదో ఇంట్లో అయినా వాడుకుంటారు కదా? రాదు, అవన్నీ వాడవచ్చు కదా, టీవీలో వస్తుంది. ఎలా ఉన్నారు? మీ పేరేంటి? లక్ష్మి. ఓకే లక్ష్మి గారు, మీరు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిందా లేకుంటే ఇయర్ ఇయర్కి వస్తూ ఉంటారా? మేము ఇక్కడనే సింహగిరిలో ఉన్నాము. ఇక్కడ ఆనందంగా ఉంది, ఇక్కడ పూజ పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఓకే, మరి ఇక్కడ అన్ని ప్రవచనాలు మాగా వింటున్నారా? మంచిగా ఉన్నాయి. ఓకే లక్ష్మి గారు, ఇక్కడ అంతా సెటప్ చేసిండు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మా పూజ ఇక్కడ జరిగేటందుకు. ఓకే, ఎన్ని ఎన్ని గంటలకు వచ్చిండ్రు మీరు ఇక్కడ? మేడం బాబుకి వచ్చిన. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఓకే, మీ పేరేంటి? వెంకటమ్మ. వెంకటమ్మ. ఓకే వెంకటమ్మ గారు, ఎప్పటి నుంచి వస్తుంటారు? ఇయర్ ఇయర్కి వస్తుంటారా మీరు ఇక్కడ? ఇక్కడనే ఉండమ్మ, మా ఏరియా. ఏరియా కాదండి, ఇక్కడ ఇయర్ ఇయర్కి వస్తుంటారా? మా ఇల్లు ఇక్కడనే హనుమన్నగర్. హలో. హాయ్. మీ పేరు? మాధవి. మాధవి. ఓకే, ఇయర్ ఇయర్కి మీరు ఇక్కడ వస్తుంటారా? కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా అందంగా ఉంది, ఎందుకంటే ఇంతగా పోయిన ఇయర్ కూడా చూడలేదు ఎప్పుడు. చాలా ఈ ఇయర్లోనే చాలా ఎక్కువగా, అంటే ఇంత బాగా అరేంజ్మెంట్ చేయడం చాలా బాగుంది. ఓకే, మీ డ్రెస్సింగ్ చూస్తుంటే మీరు ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టున్నారు. అంటే నేను క్లాసికల్ డాన్స్ చేశానండి. యాక్చువల్లీ మ్యూజిక్, నేను మ్యూజిక్ టీచర్ని. సో ఇప్పుడే ఇక్కడ ఏంటంటే నాకు ఖచ్చితంగా ఇక్కడ చేయాలి అని అనిపించి చేశాను. ఓకే, ఇట్స్ వెరీ గ్రేట్. చేసేసారా మీరు ఆల్రెడీ పర్ఫార్మెన్స్? చేసామని కాదు, ఇక్కడ ఇప్పుడు చేయాలని కూడా ఉంది, ఎందుకంటే అంత ఇదిగా ఎప్పుడు ఉండదు. అంత ఇదిగా మనకి దేవుడు ఎప్పుడు ఎలా ఉన్నా కనిపిస్తాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే నాకు అలా అనిపిస్తుంది, ఇంకా చేయాలన్నంత ఇదిగా ఉంది నాకు. ఓకే, వెరీ నైస్. సో మీరు మ్యూజికల్ టీచర్ అన్నారు కదా, సో అయ్యప్ప స్వామి మీద ఒక మంచి పాట పాడండి. ఓ వావ్, ఎందుకంటే ఆల్రెడీ అంత పెద్ద సౌండ్ కి నాకు సౌండ్ ఏం రాదు, ఒక చిన్న అమ్మవారిది ఏదన్నా శివుడిది. ఓకే, శ్రీనలితి శుభలలితి ఓం లలితి ఓంకార లలితి శ్రీ భువనేశ్వరి జయ భువనేశ్వరి ఆది మహేశ్వరి శ్రీ జ్యోతి స్వరూపిణి త్రిపురా సుందరి స్వయం ప్రకాశిని శ్రీ నలితే
థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. ఓకే సార్, మీ పేరేంటి? నా పేరు సత్యం. సత్యం, ఓకే సత్యం గారు, ఇయర్ ఇయర్ కి మీరు ఇక్కడ వస్తుంటారా అయ్యప్ప స్వామి పడి పూజకి? ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి నేను ఉండేది ముంబైలో. నేను ఇక్కడ పెళ్లికి వచ్చిన కాబట్టి ఇక్కడ ఇట్లా జరుగుతుందని మా నానమ్మ చెప్పింది కనుక మేము ఇక్కడికి వచ్చినాం సూర్యుకే. సో జనరల్ గా మీరు ముంబైలో ఉంటారు? ముంబైలో ఉంటాం మేము. సో ఫస్ట్ టైం మీరు మహబూబ్ నగర్ లో అయ్యప్ప స్వామి పడి పూజ చూస్తున్నారు, సో మీరు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చూస్తుంటే మాకు అనిపిస్తుంది స్వయంగా ఇట్లా దేవుణ్ణి ఇట్లా చూసినట్టు ఇట్లా పబ్లిక్ వద్దు మాది కూడా జరుగుతుంది కానీ మేము ఇట్లా ఇట్లా దగ్గర ఉండి కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేము అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నారా మీరు ఇక్కడ? అంటే ఎంజాయ్ అయితే మంచిగానే అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది దేవుడు ఇట్లా మా దగ్గరనే ఉన్నాడు అనిపిస్తుంది. సో మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అర్జెంట్ మొత్తం అన్ని మంచిగానే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయా? సో మరి అయ్యప్ప స్వామి మీద ఒక మంచి పాట ఏమన్నా పాడండి. ఏం పాట పాడాలి? నాకు పాటలు అంటే నాకు ఇక్కడ రాదు కాబట్టి ఇంకేమన్నా ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. హలో స్వామి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? నేను హరిత. హరిత, ఓకే స్వామి, మరి మీరు ఇయర్ ఇయర్ కి స్వామి వేషం వేసుకుంటారా? ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వేసుకున్నాం అంతే. ఓకే, మరి ఏ సాంగ్ మీద మీరు పర్ఫామ్ చేస్తారు? కొన్ని సాంగ్స్ చాలా ఉన్నాయి. ఇయర్ ఇయర్ కి చేస్తుంటారా? ఇయర్ ఇయర్ కి చేసాం. ఓకే, మరి మీ పేరు? నా పేరు కే మేఘన. మేఘన, ఓకే, మీరు కూడా తనతో పాటు ఉన్నారా? ఓకే, అయ్యప్ప స్వామి మీద ఒక మంచి ఏదైనా పాట ఉంటే పాడాలి. మీ పేరు? నా పేరు ఇందు. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఇక్కడ మీరు ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు? కోలాటం డ్యాన్స్. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇప్పుడే చేస్తారా ప్రతి సంవత్సరం చేస్తారా? ప్రతి సంవత్సరం. ఓకే, తర్వాత ఇక్కడ మీకు బాగా నచ్చే ప్రోగ్రామ్ ఏంటి? అయ్యప్ప పూజలో మీకు ప్రత్యేకంగా అంటూ ప్రత్యేక పాటను ప్రత్యేక నృత్యము నచ్చింది ఉంటుంది కదా? మీరిద్దరు ఇట్లా ఎవరు బాగా చేస్తారు నృత్యం? అందరం. మీ గ్రూప్ మెంబర్స్ ఎంత మంది? ఇక్కడ ఉన్నారా వాళ్ళు? మీరు ఏమైనా పాట పాడగలుగుతారా మా టీవీ కోసం? మీకు వచ్చినంతగా పాడండి, మీకు వచ్చిన కోలాటం కోలాటం వేసే వాళ్ళకి చిన్న పాట నలుగురు కలిసి పాడండి, మీకు వచ్చినంతగా పాడండి. మీకు వచ్చిన సాంగ్ వీలైనంత వరకు మీకు వచ్చినంత వరకు పాడండి. తుమ్మెదియాలో ఎలో ఎన్నెల్లో స్వామి కరిమి కూడా అయినాడే తుమ్మెదియాలో.
థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అటు సైడ్ సైడ్ ఇంజోరెన్స్ లోపల దాసరపల్లి బుచ్చిరెడ్డి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు. మహబూబ్నగర్ టౌన్. చాలా బాగా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇంతవరకు జరిగిన ప్రోగ్రాంలకు ఇదే పెద్ద మొత్తంలో భావిస్తున్నాము. గతంలో కూడా ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా ఇక్కడ ఇక అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదరింగ్ అయి భజన చేస్తున్నారు. గత 10-20 సంవత్సరాల నుంచి జరుగుతుంది, కానీ ఇంత పెద్ద మొత్తం మీద మాత్రం ఇదే సార్ ఇదే మొదటిసారి. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇక్కడ మన గంజీవాళ్ళు నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వారు ఆర్గనైజ్ చేసిండ్రు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతారు. కొత్తగంజలో ఈ కార్యక్రమం అయ్యప్ప స్వామి కార్యక్రమాన్ని భక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో విశేషం ఏంటంటే అయ్యప్ప స్వాములు 40 రోజులు ఈ శక్తును ఈ పూజను నిర్వహిస్తారు. ఈ 40 రోజులు అనేది హిందువుల పండుగలలో ప్రామాణికమైనటువంటి పీరియడ్. వెనకటి నుండి కూడా దేవాలయాల్లో ప్రదక్షిణ చేసి 40 రోజులు పెట్టేది రోగాలు తగ్గడానికి. అదే కండిషన్ ఇది చేస్తుంది. ఈ 40 రోజుల్లో ఏమన్నా చెడ్డ అలవాట్లు మంచెట్లు ఉంటే కూడా అవన్నీ విడిచిపెట్టుకోవాలని దీన్ని నేను 40 డేస్ అయిన తర్వాత ఈ 40 డేస్ ఎంత పవిత్రంగా ఉన్నారో అంత పవిత్రంగా ఉండాలనేది నేను. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమిటంటే మనుషులు ఏదైతే మాలధారణ చేస్తారో అది నియమాల తోరణం. నియమాలు అంటే ప్రిన్సిపల్స్, ఏ నియమాలు పాటించాలి ఎందుకు పాటించాలి అనే నియమం నేర్చుకుంటారు. మాలధారణం నియమాల తోరణం అంటే ఒక ఇల్లును అలంకరించడానికి తోరణాన్ని కట్టుకుంటే ఆ ఇల్లు శుభప్రదం ఎట్లయితుందో ఈ మాల ధరించడం చేత మన శరీరం అనేది శుభ్రమై మంచిని పొందుతాం అనేది నేను. సార్ నాకు ఒక విషయం తెలియక అడుగుతాను. నాకు తెలిసిన ఒక మిత్రుడు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను, ఒక మనుషులకున్న అలవాట్లు ఒక 45 రోజులు ఒక మంచి అలవాటు కనుక 45 రోజులు పాటించగలిగితే తన జీవితంలో అది మర్చిపోలేడంటారు. ఎందువల్ల? ఎందువల్ల అంటే 40 రోజులు ప్రామాణికమైన టైం కనుక మళ్ళీ పునరావృతం కావాలి. ఒకవేళ చిత్తశుద్ధిగా చేస్తే భగవంతుల్లో లీనమైపోతాడు తాను. ఎవడైతే చిత్తశుద్ధి లేకుంటుందో వానికి అలవాటు రాదు, మళ్ళీ పునరావృతం అవుతాయి, అవే దోషాలు మళ్ళీ అలవాటు వస్తుంది. కనుక 40 రోజుల పీరియడ్లో సాక్రిఫైస్ త్యాగం చేసేది ఉంటుంది అన్ని రకాలుగా, భార్యతో కానీ ఈ ప్రాపంచిక అలవాటు లేకుండా కేవలం దూరంగా ఉంటాడు అన్నమాట. కనుక చాలా పవిత్రమైనటువంటి దీక్ష ఇది. ఈ దీక్షకు సాటి లేదు. ఏ దీక్ష కూడా అయ్యప్ప దీక్షంత ప్రామాణికంగా లేదు. వీళ్ళు అదే భజన చేసినట్టే 8 నుండి 11.5 అవుతుంది ఏకధాటిగా చేస్తూనే ఉన్నారు. ఎవడు తీసుకుని అంతలేడు. కనుక అది గొప్పతనం, ఏకాగ్రతను పెంచుతుంది, భగవత్ సాహిత్యం కలుగుతుంది. మేము ఇదే వార్డ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాము, 32వ వార్డ్ కౌన్సిలర్గా. ఈరోజు అంగరంగ వైభవంగా మా వార్డులో మహాపడి పూజ జరగడం, జై శబరీష భక్త మండలి నుంచి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కమిటీ సభ్యుల నుంచి మా అందరు వార్డు సభ్యులు మార్కెట్కి సంబంధించిన వీధి ప్రజలు మొత్తం సహకరించి ఈరోజు మహాపడి పూజ చేయడం మాకెంతో చెప్పుకోదగ్గ విషయము. మేము ఎన్నో నుంచి ప్రోగ్రాం చేయాలని దాదాపు గత 15-20 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా వీలు కాలేకపోయింది. ఈసారి చేయడం మాకు నిజంగా అదృష్టమని అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం కూడా చాలా పెద్ద మొత్తం చేయడము మా శుభసంపద. భక్తులు వచ్చారా దీనిపైన? మేము అనుకున్న రేంజ్లో భక్తులు వచ్చారు. మా ప్రోగ్రాం చాలా సంతోషంగా జరగబోతుంది.
అందరికి సౌకర్యం. మేము యువ టీవీ నుంచి వచ్చాము. ఈ ప్రోగ్రాం గురించి కొద్దిగా వివరిస్తారా సార్? మాకు పూర్తిగా స్వామి శరణమయ్యప్ప యొక్క మా మహబూబ్నగర్ పట్టణంలోని స్వాములను వచ్చి మమ్మల్ని ఇక్కడ పూజ చేయడానికి అడిగారు. మేము ఒకరోజు వ్యాపారం బంద్ చేసినా సరే వ్యాపారంలో మనకేమి వీలేదు. వారు చెప్పిన ప్రకారం మొదటనే మేమంతా ప్లాన్ ప్రకారంగా ఇక్కడ వ్యాపారం బంద్ చేసి అనుమతి చేపించేసి రైతులు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా రైతులు కూడా మీరు సరుకు తీయకూడదు ఒకరోజు, ఎందుకంటే ఇక్కడ మంచి ఫస్ట్ క్లాస్ పూజ చేస్తున్నాము. ఈ పూజ అందరి అంటే దేశం స్వచ్ఛతంగా ఉండాలి, మన పట్టణం ఉండాలి, రైతులు ఉండాలి, వ్యాపారస్తులు ఉండాలి, ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరూ ఉండాలని చెప్పి లెక్కల మేము అందరం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ఈ యొక్క పూజా కార్యక్రమానికి ముందుకొచ్చి మా నుంచి కూడా సహకారం చేసి ఈ యొక్క బ్రహ్మాండమైన పూజను స్వామి శరణమయ్యప్ప అంటే మహబూబ్నగర్ పట్టణంలో కనీ వీనియర్ కాని రీతిలోన ఈ యొక్క మహబూబ్నగర్ పట్టణంలో ఈరోజు చాలా బ్రహ్మాండం జరిగింది. దీనికి యువ ఛానల్స్ వారు కూడా మంచిగా ఇచ్చారు, ఎస్నేన వారు బాగా ఇచ్చారు, మీడియా కూడా మాకు మంచి సహకరించింది. వాళ్ళందరికీ సో ఈ యొక్క టీవీ యువ ఛానల్ సందర్భంలో మీ అందరికీ నమస్కారం. జై సింహనారాయణ. నమస్తే సార్, మేము యువ టీవీ నుంచి వచ్చాము. ఇక్కడ అయ్యప్ప మహాపడి పూజ జరుగుతుంది. నాకు తెలిసిన అందరికి మహబూబ్నగర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు చేసినట్టు లేరు. ఈ పూజా ప్రోగ్రాం పైన మీ అభిప్రాయం సార్? స్వామి శరణమయ్యప్ప ఈ మండల దీక్ష కంప్లీట్ చేసుకోబోతున్నారు అందరూ కూడా. ఈ 41 రోజులు కఠినమైన దీక్ష చేస్తూ అయ్యప్ప భక్తులందరూ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఈరోజు ఒక బ్రహ్మాండమైన పడి పూజని నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఒక 5000 మంది స్వాములతో ఇంకొక 5000 మంది సివిల్ స్వాములతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప అవకాశం కన్నుల విందుగా ఈరోజు కనిపిస్తున్న ఈ పడి పూజ నాయర గురుస్వామి ద్వారా చేయడం జరిగింది. చాలా మహదానందంగా ఉంది. అందరూ కూడా భక్తి పారవశ్యంతో మునిగి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కొనసాగించాలని దీనికి మా వంతు సహకారం అందిస్తూ ఉంటాం. మేము దీంట్లో కూడా ఎంతో కొంత మా చేతని సహకారం అందించాం. ఇలాంటి సహకారం రెగ్యులర్గా అందిస్తుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతి సంప్రదాయాలని విదేశీ సంస్కృతి కలవాడబడకుండా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని మనం మళ్ళొక్కసారి గుర్తు చేసుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా నిర్వర్తిస్తారని శబరీష భక్త సమాజం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదం. నమస్తే అమ్మా, మేము యువ టీవీ నుంచి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరమ్మా? ఈశ్వరమ్మా. ఏం చేస్తుంటారమ్మా? ఇక్కడ పనిచేస్తున్నా. రంగరంగ వైభవంగా జరుగుతుంది. శబరీషుడు ఇక్కడే వచ్చినట్లుంది. శబరి ఎత్తులో వెళ్ళలేము మన పాలమూరుకు వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి మరిచి ఈ లోకాన లేకుండా శబరి లోకాన వచ్చినట్లున్నది. ఇలా మీ పేరమ్మా? నా పేరు మంగమ్మ సార్. జడ్చల్లకి వెళ్ళి ఈడ గురుస్వామి పూజ పెట్టిండని తెలవంగా వచ్చి చూసి వెళ్ళి చాలా బాగా జరిగింది సార్. నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగంజ్ న్యూగంజ్. చాలా బాగుంది. చంద్రకళ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే. ఇక్కడ నరసింహస్వామి పూజ ఎలా జరుగుతుంది? మంచిగా జరుగుతుంది. మీరందరూ కలిసి ఒక మంచి పాట పాడితే దేవుడిని తలుచుకుంటే సంతోషంగా ఉండమంటారు. అంతా బాగా జరిగింది కాబట్టి ఈ అకేషన్ సందర్భించుకొని సందర్భంగా ఒక దేవుడి పాట, ఒక మంగళారతి పాట మీకు నచ్చిన ఒక మంచి పాట పాడానని కోరుకుంటున్నాము. నిన్ను చూడగానే నుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. ఆ బ్రహ్మకు నేరుడపడనా, రతరాశాడు నిను చూడగా, ఆ బ్రహ్మకు నేరుడపడనా, రతరాశాడు నిను చూడగా, కనిపించే దైవాలు తల్లిదండ్రులే, జన్మనిచ్చారు ఏ నాటి ఫలమో, జన్మనిచ్చారు ఏ